135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. సూపర్ 6 ఎన్నికల ముందు ఎవరి నోట విన్నా ఇదే మాట. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన 6 ప్రత్యేక హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. ఒక విధంగా టీడీపీ కూటమి గెలుపునకు ఇదే ముఖ్య కారణమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సూపర్ 6 పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎవరు అర్హులు వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలపై క్లారిటీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేసేలా 6 ప్రత్యేక హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్టు విస్తృత ప్రచారం చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం అంశాలు కూడా ఇందులో చేర్చారు. మరోవైపు టీడీపీ, జనసేనకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా సమగ్ర మేనిఫెస్టోలో పొందుపరిచారు. చిన్నారులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను, ఉద్యోగులకు సైతం లబ్ధి కలిగేలా మేనిఫెస్టో ఉండటంతో ప్రజలంతా సూపర్ 6 అదుర్స్ అంటూ కితాబిచ్చారు. దీంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలపై సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ పథకాల్లో ముఖ్యమైన వాటిని అమలు చేయాలని తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. ఆర్థికంగా భారం పడని కొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ఆయన తేల్చి చెప్పారు. మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం, దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. సూపర్ 6 పథకాల్లో మొదటిది యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. రెండోది స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మూడోది ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. నాలుగవది ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు. ఇక ఐదవది 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 రూపాయలు. చివరిగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ 6 పథకాలను త్వరలోనే అమలు చేయనున్నారు. అయితే ఆగస్టు నెలలోనే 3 పథకాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూపర్ 6 పథకాల్లో అన్నా క్యాంటీన్లు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్టు సమాచారం. భృతిలో భాగంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలను తేల్చేందుకు త్వరలోనే సర్వే నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారట. అలాగే ఆడబిడ్డ నిధిని ఇచ్చేందుకు రాష్ట్రంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, వారిలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నెలకు 1,500 రూపాయలు అవసరం ఎంతమందికి ఉంది అనే విషయాలను కూడా తేల్చే విధంగా మరో సర్వే చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనిని బట్టి సూపర్ 6 పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ఉన్నారని తెలుస్తోంది. వీటిని పక్కగా అమలు చేసేందుకు కసరత్తు కూడా చేస్తున్నారు. అయితే ఎటు చూసినా మరో 2 నెలల్లో సూపర్ 6 పథకాలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.